ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచమంతా నివసించే మేషరాశి మిత్రులారా, మీకు ఈ సంవత్సరం ప్రారంభంలో గురువు రాశిలో ఉండడం మేషరాశి వారికి చాలా లాభదాయకం. కుటుంబ స్థానంలో కూర్చున్నాడు బృహస్పతి. ఎక్కడ కూర్చున్నాడు? కుటుంబ స్థానంలోనే కూర్చున్నాడు. ధనస్థానం, వాక్స్థానం, వాక్లో కూర్చున్నాడు గురువు. మీ రాశి వారికి రుణ 6వ గ్రహంలో కూర్చున్నాడు. జీవితంలో 8వ గ్రహం మరియు వృత్తిలో 10వ గ్రహాన్ని చూస్తున్నాడు. మీరు మీ జన్మదశలో ఉన్నందున మీ కార్యకలాపాలు అభివృద్ధి చెందుతాయి. మేషరాశికి అధిపతి కుజుడు, గురు సంచారం వల్ల ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కొత్త ఉద్యోగాలు, కార్యాలయంలో ప్రమోషన్లు లభించవచ్చు. ఇప్పటి వరకు అప్పులు ఊబిలో కూర్చుపోయిన మీకు కాస్త ఊరట లభిస్తుంది. వ్యాధులు నయమవుతాయి. గురు దృష్టి ఉద్యోగ స్థానంలో పడడం వల్ల మీ వృత్తిలో పురోగతి పొందవచ్చు. మీ యొక్క వృత్తిలో పై అధికారుల నుంచి ప్రశంసలు, కింద వారి దగ్గర నుంచి అనుకూలము, ఇవన్నీ కూడా పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది, అదృష్టం పెరుగుతుంది, అనుకున్న విషయాలు నిజమవుతాయి, ఆర్థిక సంక్షోభం ఉండదు, మీరు మీ వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు, కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది, అదృష్టం మీ వైపే ఉంటుంది, కుటుంబంలో పెళ్ళైన పిల్లవాడు, పెళ్లి కాని పిల్లల వాళ్ళకి ఇద్దరికీ వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి, పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టే అవకాశాలు, సంతాన యోగం ఉంది. మీరు మీ యొక్క పాత రుణం, బ్యాంక్ లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ దానికి సంబంధించి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు కూడా మీ పట్ల ప్రశాంతంగా మరియు స్నేహపూర్వకంగా మారిపోతారు. మీరు విద్యలో మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులైతే విదేశాలకు వెళ్ళి చదివే యోగం చాలా బాగుంది గురు భగవానుడు చూస్తుండగా. మీ మాటలకు విలువ పెరుగుతుంది, ఉత్తేజకరమైనటువంటి పరిస్థితిని ఇస్తుంది, అప్పులు తీర్చే అవకాశం ఉంది, ప్రేమ వివాహం కలిసి వస్తుంది. శరీరం మరియు మనసు ఎప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ ఉండండి, చాలా బాగుంటారు. గురు భగవానుడు చక్రతాళ్వార్ స్వయంభూమూర్తిగా దర్శనమిస్తున్నారు కాబట్టి ఈ గురు పేర్చి రోజున దక్షిణామూర్తి ఆలయానికి, ఏదైనా దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోండి, మేలు జరుగుతుంది. శనగలు దానం ఇవ్వండి. బాగా చెప్తున్నాను మేషరాశి మిత్రులారా, మీకోసం మంచి అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేయండి. నేను ఏదో చెప్పగానే చాలా గొప్పగా అయిపోతుంది, మీరు చాలా గొప్పగా అయిపోతారు అని కూడా అనుకోకండి. మీ యొక్క జన్మ గోచార ప్రకారం ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. నేను యూనివర్సల్గా చెప్తున్నాను, గురు భగవానుడు ఎలా చూస్తున్నాడనే దాన్ని మీకు చెప్తున్నాను. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. లేదా గురుగారు మీ దగ్గరే మేము తెలుసుకోవాలనుకున్నామా, కింద వాట్సాప్ నంబర్లో మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కానీ కాల్ చేయకండి, మేమే కాల్ చేస్తాము. వివరాలు ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ అర్ధరాత్రి కాల్ చేయకండి. ఉదయం 9 నుంచి 1 గంట వరకే చేయండి, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకే వాట్సాప్ చేయండి. కాల్స్ మాత్రం దయచేసి చేయకండి, మేము చేస్తాము. ఇంకనూ మీరు జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండడానికి గురు భగవానుని ప్రార్థన చేయండి. మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు.